కరోనా మహమ్మారిని నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా స్వీయ నియంత్రణను ఖచ్చితంగా పాటిస్తున్నారు. పండుగలు, పూజలు, సరదాలు, సంతోషాలను సైతం త్యాగం చేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నిర్బంధంలో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా నవ్వి పోదుగురుగాక మాకేంటి సిగ్గు అనే చందంగా తయారయ్యారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం లాక్డౌన్తో 144 సెక్షన్లతో నిర్బంధంలో గడుపుతుంటే నియోజకవర్గంలోని శృంగవరపు కోట, వేపాడ మండలాల్లోని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై యథావిధిగా సిసి రోడ్లను నిర్మించేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రతి ఒక్కరూ నిర్బంధంలో ఉండమని, ప్రాణాలను కాపాడుకోమని, సోషల్ డిస్టెన్స్లో ఉండమని ప్రభుత్వం పెద్దలు మొత్తుకుంటుంటే పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లుగా లేదు. దేశ ప్రధానితో పాటు ఏపీ ముఖ్యమంత్రి ప్రజలను ప్రాధేయంతో విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వ అధికారులకు ఆ విజ్ఞప్తి కనీసం వినపడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రోడ్డు నిర్మాణ కార్మికులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు బహిరంగంగా కాంట్రాక్టర్ చేపిస్తుండడం అక్కడి వారిని ఆశ్చర్య కితులను చేసింది. ఆ విజువల్స్ న్యూస్ ఇండియా టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. రోడ్డు నిర్మాణ పనులపై న్యూస్ ఇండియా టీవీ ప్రతినిధి ప్రశ్నిస్తుంటే కాంట్రాక్టర్ భయంతో కూడిన వినయం ప్రదర్శించడం విస్మయం కలిగిస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి గోవింద ప్రకాష్ శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? అది ఇప్పుడు దేశం అంతా కూడా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో అందరూ కూడా ఇళ్ళకేపరమెట్టని, నిర్బంధంలో ఉండమని, ఎవరికి వారు స్వీయ నియంత్రణలో ఉండమని ప్రభుత్వాలు వినవించుకుంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ కొంతమంది ప్రభుత్వాధికారులే ప్రభుత్వం ప్రకటించిన హెచ్చరికల్ని డేకాసర్ చేస్తూ నిచ్చుగా వ్యవహరిస్తున్నారు. అయితే యథావిధిగా వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదో హైవేను అనుకుని మెయిన్ సెంటర్ దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో అధికారులు హడావిడి చేస్తున్నా కూడా లూప్ లైన్కి వచ్చేసరికి ఏమాత్రం కొంచెం మడుగు దొరికినా కూడా విజృంభిస్తున్నారు. వాళ్ళ పనులు యథేచ్ఛగా చేసుకుంటున్నారు. అసలు కరోనా ఉన్నట్టే వ్యవహరించడం లేదు, నిశ్చిగ్గా వ్యవహరిస్తున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి శృంగవరపు కోట నియోజకవర్గంలోని వేపాడ మరియు శృంగవరపు కోట పంచాయతీరాజ్ శాఖ అధికారులు అయితే పూర్తిగా అధికారులు ఇచ్చే సూచనలు కానీ, ప్రభుత్వం ఇచ్చే సూచనలు కానీ పరిచయం పెట్టారు. ఇక్కడ పంచాయతీరాజ్ అధికారులు అయితే సీసీ రోడ్లు యథావిధిగా సీసీ రోడ్లు అయితే వేయిస్తున్న పరిస్థితి. ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండమన్నారు, ఇంటి పట్టే ఉండమన్నారు. ఎవరిని కూడా బయటికి రావద్దని హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో 141 సెక్షన్లు అయితే ఏర్పాటు చేశారు. హెచ్చరికలు పోలీసు వారు అయితే హెచ్చరికలు చేస్తున్న నేపథ్యం, ఇంట్లోంచి బయటకు వస్తే పోలీసు వాళ్ళు వార్నింగ్ కూడా కొన్ని సందర్భంలో లాఠీ చార్జ్ కూడా చేసి ఇళ్ళకి పంపించే పరిస్థితితో సీసీ రోడ్లు వేస్తూ ఎక్కువ శాతం కార్మికులను వినియోగిస్తూ సీసీ రోడ్లు వేయిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ప్రజల జీవితాలతో తెలగాడుతున్న అధికార పట్ల సర్వత్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అలీ శర్మ, చెప్పండి, ఇంత ఈ సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి, మీ ఏదైతే మీరు వెళ్ళి ఆ కాంట్రాక్టర్ తో ప్రశ్నించడం కూడా జరిగింది, కాంట్రాక్టర్ తప్పించుకునే మాటలు చెప్తున్నారు, ఆ విజువల్స్ ఆ ఆడియోలో విన్నాం మేము ఆటోమేటిక్ గా, అంటే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని మీరు చేరవేశారు, అసలు ఉన్నతాధికారులు ఏమంటున్నారు? అయితే పంచాయతీరాజ్ శాఖకి సంబంధించిన అధికారులను అయితే ప్రశ్నించడం జరిగింది మన ఛానల్ తరఫున. ఈ విషయంలో ఏం చేస్తారు, ఎందుకు ఇలా జరుగుతున్నది, మీ ప్రమేయం ఉందా అని చెప్పేసరికి మాకైతే తెలియదు, కాంట్రాక్టర్లు వేసుకుంటున్నారేమో, మేము కూడా నిర్బంధంలో ఉన్నాం కదా, మేము ప్రాంతంలో లేవు కాబట్టి వాళ్ళు వేస్తున్నారేమో అని చెప్పే పరిస్థితి. అయితే వాళ్ళతోని మన సమస్యలలో ఫోన్ లైన్ లో మాట్లాడడం జరిగింది, అధికారులకు తెలియకుండా అయితే జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్ వేసినా కూడా బిల్లు చెల్లించి బిల్లును క్లియర్ చేయవలసిన బాధ్యత అయితే అధికారులే, అధికారులు తెలియకుండా వేసిన పక్షంలో దానికి బిల్లు కూడా ఎవరనే విషయం కూడా కాంట్రాక్టర్ తెలుసు. ప్రత్యేకంగా అధికారి సమక్షంలో లేనిదే రోడ్డు వేసే పని అయితే జరగకూడదు. అది జరుగుతున్నదంటే అధికారికి తెలిసి జరుగుతున్న వ్యవహారమే. ఎందుకంటే ఈ క్రమంలో అధికారులు మనం ప్రశ్నించిన క్రమంలో అధికారులు మన ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి మనకి ఫోన్లు కూడా చేయించే పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి క్రమంలో అధికారులు తెలియకుండా జరగదు. అధికారులు కడుతున్నంలో అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కే జరుగుతున్న వ్యవహారమే. దీనిపై తీదని చెప్పి దాటు వేసుకోవడానికి ట్రై చేస్తున్నారంటే అధికారులు
నిత్యావసర సరుకుల కోసం సామాన్యుడు తన ద్విచక్ర వాహనం మీద వెళ్తేనే పోలీసులు ఆ విధంగా దాడి చేస్తున్నారు వాళ్ళ మీద. అంటే లాఠీ ఛార్జీ చేసేందుకు కూడా, అంటే వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా లాఠీ ఛార్జీ కూడా చేస్తున్నారు. ఏదైతే కరోనా మహమ్మారి నుంచి మనం అందరం స్వీయ నిర్బంధంలోకి వెళ్ళాలి, జన సందోహంలో తిరగకూడదు అన్న భావన పోలీస్ నుంచి వ్యక్తమవుతుంది. ఇంత బహిరంగంగా అంత రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి, అటువైపు పోలీసులు కానీ అటు పోలీస్ పార్టీలు కానీ అటువైపు అసలు కన్సర్న్లో కూడా అంటే అటు దరిదాపుల్లో కూడా రాలేదంటారా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు పోలీసులు అయితే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో మండల హెడ్ క్వార్టర్స్ లో మాత్రమే పహారా కాస్తున్నారు. పెద్ద సెంటర్ లోనే కట్టడి చేస్తున్న పరిస్థితి, ఏమాత్రం లూపులైనా కొంచెం లోపలకున్న గ్రామాలకి అయితే పోలీసులు అయితే వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళకి వర్ణించే పరిస్థితి లేదు, అక్కడ కంట్రోల్ నియంత్రణ చేసే పరిస్థితి లేదు. మెయిన్ రోడ్లోనే ఉన్న ప్రాంతాల్లోనే పోలీసులు పహారా కాస్తున్నారు, వాళ్ళు తిరగడం కూడా చేస్తున్నారు. అయితే లోపల ఉన్న గ్రామాల్లో, మెయిన్ సెంట్రల్ కాని గ్రామాల్లో యథావిధిగా పనులు అయితే అధికారులు జరిపిస్తున్నారు. వాళ్ళు అసలు కరోనా ఉందని పట్టనట్టు వ్యవహరిస్తున్నారు, కరోనా లేదనుకున్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అది. థ్యాంక్ యూ సార్.